హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలో నిన్న మంత్రుల కమిటీ ఎగ్జామ్స్పై, టెన్త్ ఇంటరు, బీటెక్ డిప్లొమా అన్ని ఎగ్జామ్స్పై డిస్కషన్స్ చేశారు. అలాగే ప్రస్తుతం ఉన్న కరోనా పరిస్థితుల గురించి కూడా నిన్న అందరూ అయితే డిస్కస్ చేయడం జరిగింది. ఈరోజు మనకు వాళ్ళు డిస్కస్ చేసిన పాయింట్స్ అన్నీ కూడా మనకు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి అయితే తీసుకెళ్తున్నారు. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. స్టూడెంట్స్ అందరూ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ ఏవి మిస్ అవ్వకుండా తెలుసుకుంటూ ఉండొచ్చు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ అయితే చేసుకోండి. సో ఈరోజు మనకు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఆ ఫైల్ అయితే వెళ్తుంది. వాళ్ళు డిస్కస్ చేసిన పాయింట్స్, అలాగే పేరెంట్స్ నుంచి రిక్వెస్ట్, స్టూడెంట్స్ వచ్చిన రిక్వెస్ట్లు ఇవన్నీ కూడా కన్సిడర్ చేసుకొని వాళ్ళు ఒక రిపోర్ట్ అయితే ప్రిపేర్ చేశారు. ఆ రిపోర్ట్ అనేది మనకు జగన్మోహన్ రెడ్డి గారికి అయితే చూపిస్తామని చెప్పేసి నిన్న మంత్రులు అయితే చెప్పడం జరిగింది. మనకు ఈరోజు మధ్యాహ్నం తర్వాత అయితే ఒక అప్డేట్ వచ్చే అవకాశం అయితే ఉంది. అలాగే మనకు టీడీపీ నాయకులు నారా లోకేష్ గారు ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. 48 అవర్స్లో ఎగ్జామ్స్పై ఒక క్లారిటీ ఇవ్వాలి, కండక్ట్ చేస్తారా లేదా అని చెప్పేసి, అంటే కండక్ట్ చేయకూడదని చెప్పి ఆయన చెప్పారు. అలాగే ఒక వాట్సాప్ నెంబర్ కూడా ప్రారంభించారు. సో స్టూడెంట్స్ అందరూ ఈ వాట్సాప్ని ఎవరెవరు ఏదైనా ప్రాబ్లం ఉంటే కనుక మీకు ఈ వాట్సాప్కి అయితే మెసేజ్ పెట్టండి అని చెప్పేసి ఒక వాట్సాప్ నెంబర్ కూడా ఆయన అయితే స్టార్ట్ చేశారు. సో 48 అవర్స్ లోపల మీ డెసిషన్ మార్చుకోకుంటే కనుక మేము ర్యాలీ చేస్తాము రాష్ట్ర వ్యాప్తంగా అని చెప్పేసి ఆయన అయితే ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. అలాగే మనకు టీడీపీ లోకేష్ బాబు గారు చెప్పిన తర్వాత మనకు మిగతా చాలామంది అపోజిషన్ లీడర్స్ కూడా, మనకు బీజేపీ వీర్రాజు గారు కూడా ప్రభుత్వానికి అయితే ఒక లేఖ రాశారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక లేఖ అయితే రాశారు. సో కంపల్సరీ ఏంటంటే ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేయాలి, ప్రస్తుతం ఉన్న పరిస్థితులు సిచ్యువేషన్స్ అయితే బాగాలేవు. సో స్టూడెంట్స్, పేరెంట్స్ అందరూ ఇబ్బంది పడతారు, కంపల్సరీ క్యాన్సిల్ చేయాలి అని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పారు. సో మనకు జగన్మోహన్ రెడ్డి గారితో డిస్కషన్స్ తర్వాత ఫైనల్ అప్డేట్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. మనకు ఏపీలో చూసుకుంటే కనుక నిన్న ఒక్కరోజే 10,000 కేసుల వరకు రిజిస్టర్ అయ్యాయి. సో రోజు రోజుకి కరోనా కేసులు అయితే పెరుగుతున్నాయి. మరి గవర్నమెంట్స్ స్టూడెంట్స్ ఏంటంటే చాలామంది ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేయాలి అని చెప్పేసి మనకు చెప్తున్నారు. సో గవర్నమెంట్స్ నిన్న డిస్కస్ చేసిన పాయింట్స్ అన్ని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్తే ఫైనల్ డెసిషన్ అనేది మనకు చెప్పే అవకాశం అయితే ఉంది. అలాగే మనకు ఈరోజు ఒక లాంచింగ్ కార్యక్రమం కూడా ఉంది. ద్వాక్రా మహిళలకు సంబంధించిన సున్నా వడ్డీ కూడా మనకు జగన్మోహన్ రెడ్డి గారు లాంచ్ చేస్తున్నారు కాబట్టి ఏదైనా అప్డేట్ ఇచ్చే అవకాశం కూడా ఉంది. సో స్టూడెంట్స్ అందరూ ఈరోజు ఈవినింగ్ వరకు అయితే వెయిట్ చేయండి, ఒక క్లారిటీగా ఒక అప్డేట్ అయితే వచ్చే అవకాశం ఉంది. మనకు సెంట్రల్ లెవెల్లో అయితే కనుక ఎగ్జామ్స్ అయితే క్యాన్సిల్ చేశారు అన్ని. మనకు 10th ఎగ్జామ్స్, సిబిఎస్ఈ, ఐసీఎస్ఈ, అలాగే కొన్ని స్టేట్స్, తెలంగాణ కానివ్వండి, మహారాష్ట్ర కానివ్వండి, తర్వాత తమిళనాడు, కొన్ని స్టేట్స్లో ఏంటంటే ఎగ్జామ్స్ అయితే క్యాన్సిల్ చేశారు. కొన్ని స్టేట్స్లో మాత్రం ఇంకా అప్డేట్స్ అయితే రావాల్సి ఉంది. సో ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన అప్డేట్ కూడా మనకు ఈవినింగ్ లోపల వచ్చే అవకాశం అయితే ఉంది. చాలామంది స్టూడెంట్స్ అయితే ఎదురు చూస్తున్నారు డిగ్రీ ఎగ్జామ్స్ ఏం చేస్తారు, బీటెక్ ఎగ్జామ్స్. సో ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు అట్లీస్ట్ ఇంటర్ వరకైనా అప్డేట్ వచ్చే అవకాశం ఉంది. మనకు ఫస్ట్ స్టార్ట్ అయ్యేది ఇంటర్ ఎగ్జామ్స్ కాబట్టి, సో ఇంటర్కి సంబంధించిన అప్డేట్ అయినా వస్తే, నిన్న కూడా అదే చెప్పారు, ఫస్ట్ ఇంటర్ మీద అయితే కాన్సన్ట్రేట్ చేస్తాం. సో ఇంటర్కి సంబంధించిన అప్డేట్ అయితే ఇస్తాము. తర్వాత 10th కు ఇంకా టైం ఉంది. 10th అనేది జూన్ కాబట్టి ఇంకా 1 మంత్ టైం ఉంది. సో అప్పుడున్న పరిస్థితులను బట్టి 10th కు సంబంధించిన డెసిషన్ అయితే తీసుకుంటాము అని చెప్పారు. సో ఇంటర్కి సంబంధించి మనకు డెసిషన్ అయితే తొందరలో వచ్చే అవకాశం అయితే ఉంది. ఇంకా ఏంటంటే మనకు క్లాసెస్ ఫస్ట్ క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు అయితే స్కూల్స్ క్లోజ్ చేశారు. 10th క్లాస్ వాళ్ళకు అక్కడక్కడ జరుగుతున్నాయి కాలేజెస్, స్కూల్స్. వాళ్ళకి ఎందుకంటే ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా ఏదైనా సిలబస్ పెండింగ్ ఉన్నవి అవైతే కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో వాళ్ళకైతే స్కూల్స్ జరుగుతున్నాయి. అలాగే మనకు 1st క్లాస్ నుంచి 9th క్లాస్ వాళ్ళకైతే డ్రై రేషన్ ఇస్తామని చెప్పేసి నిన్న ప్రకటించారు. అలాగే మనకు 10th క్లాస్ వాళ్ళకైతే మధ్యాహ్న భోజనం కూడా పెడతామని చెప్పేసి చెప్పారు. ఎగ్జామ్స్కి సంబంధించిన అప్డేట్ అయితే ఈవినింగ్ వస్తుంది ఫ్రెండ్స్. సో రాగానే ఇన్ఫామ్ చేస్తాను, కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.